రుద్రంగి మండల పరిషత్ కార్యాలయంలో నేడు ఆచార్య జయశంకర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రుద్రంగి మండల ఎంపీపీ గంగన్ స్వరూపారాణి జెడ్పీటీసీ గ్రెట్ల మీనయ్య మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఉద్యమ స్ఫూర్తి ప్రదాతగా రాష్ట్ర ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయిన వ్యక్తి ఆచార్య జయశంకర్ సార్ అని అన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ శంకర్ నాయకులు, మంచే రాజేశం, వార్డు సభ్యులు చెప్పియాల గణేష్, కోఆప్షన్ సభ్యురాలు జమీలా బేగం తదితరులు పాల్గొన్నారు. రోజు వేడుకలు కానీ వర్ధంతి వేడుకలు కానీ చేయడం హర్షణీయం. అదేవిధంగా అందరిలోనూ ఒకటిగా ఉంటూ తెలంగాణ రాష్ట్ర సాధనలో ఒక ముఖ్య పాత్ర వహించిన ప్రొఫెసర్ జయశంకర్ గారికి నివాళులు అర్పించుకోవడం అంటే చాలా సంతోషంగా ఉంది. చాలా మంచి సేవలు మనకు చేశారు. వారిని స్మరించుకోవడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీని కూడా స్థాపించింది. ఈ విధంగా మనం మహనీయులను మర్చిపోకుండా వారిని గుర్తులో ఉంచుకుంటూ మనమందరం కూడా వారందరికీ రుణపడి ఉన్నామని తెలియజేసుకుంటూ కార్యాలయంలో సిపి గారి ఆధ్వర్యంలో ఈరోజు ప్రొఫెసర్ జయశంకర్ గారి 87వ జయంతి సందర్భంగా ఈరోజు వారికి ఘనంగా నివాళులు అర్పించుకోవడం జరిగింది. కార్యక్రమంలో ఎంపీఓ గారు, ఎంపీటీసీలు, కోక్షన్ గారు, తెలంగాణ మలిదశ ఉద్యమంలో తెలంగాణ మలిదశ ఉద్యమ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ గారు ఈరోజు మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరం. పోరాటం చేసిన మహా మనిషి ఈరోజు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం. అంతేకాకుండా వారి ఆశయాలు ఏదైతే ఉన్నదో మనమందరం కూడా ముందుకు తీసుకునే విధంగా ఉండాలని ఈ సందర్భంగా తెలుపుకుంటూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వారు ఏదైతే కలగన్నారో బంగారు తెలంగాణ దిశగా గౌరవ సీఎం కేసీఆర్ గారు ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న తరుణంలో వారికి అదే ఆత్మశాంతి అని ఈ సందర్భంగా తెలుపుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు